Shalom, good evening. Gaza Nelamattam Hamas Tevravadulu Yokka Stavaralaina Gaza Strip Nelamattam Anedi ee roju mana yokka subject. October 7th tarikhna Israel pai Hamas Tevravadulu దాడి చేశారు. అయితే 9వ తారీఖున హమాస్ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రకటించింది. మొదట దక్షిణ గాజాను ఖాళీ చేయించారు. 2 వారాల తర్వాత నార్త్ గాజా, ఉత్తర గాజాను కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పింది. అయితే దక్షిణ గాజాలో మొదట గాజా మొత్తం భవనాలన్నీ నేలమట్టం అయ్యాయి. తర్వాత ఉత్తర గాజాలో కూడా కొంచెం ఐక్యరాజ్యసమితి కొన్ని దేశాలు పూరుకోవటంతో ఇళ్ళన్నీ నేలమట్టం కాకుండా తీవ్రవాదుల్ని ఏరివేయటం కొరకు కొన్నిళ్ళు ధ్వంసం అయినాయి. ఆ విధంగా సౌత్ అండ్ నార్త్ గాజా స్ట్రిప్లో ఉన్న ఉత్తర దక్షిణ భాగాలు మొత్తం నేలమట్టం అయినాయి. అయితే టెన్నల్స్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారు. సొరంగాలు తవ్వుకొని అడవి పందుల్లాగా ఆ సొరంగాల్లో దాక్కున్న ఇజ్రాయెల్స్ తమ శత్రువులైన హమాస్ తీవ్రవాదులపై ఎలాగా పైచేయి సాధించాలో వారికి అర్థం కాలేదు. టెన్నల్స్కి లింక్స్ ఉన్నాయి, ఒకదానికి మరొక దానికి. కొన్నిటిని ధ్వంసం చేయగలిగారు, కానీ అన్నిటినీ ధ్వంసం చేయలేకపోయారు. రేపో ఎల్లుండో యుద్ధం ఆగిపోతుంది అనుకుంటున్న సమయంలో టెన్నల్స్లో నుండి తీవ్రవాదులు బయటికి రావట్లేదు. వాళ్ళు ఎక్కడ నక్కి ఉన్నారో, ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్ళిపోతున్నారో ఎవరికీ తెలియదు. ఇజ్రాయెల్ సైన్యం టెన్నల్స్లోకి దూరి వెళ్ళాలి అనేది చాలా సాహసోపేతమైంది, చాలా ప్రమాదకరమైంది కూడా. ఆ లింక్స్, టెన్నల్ లింక్స్ హమాస్ తీవ్రవాదులకు మాత్రమే తెలుస్తుంది, కానీ ఇజ్రాయెల్ సైన్యానికి ఐడిఎఫ్కి తెలీదు. అందుచేత ఏం చేయాలి, బందీలేమో అక్కడ ఉండిపోయారు. ఇజ్రాయెల్ బందీలుగా పట్టుకెళ్ళిపోయారు ఇజ్రాయెల్స్ని. వాళ్ళు అక్కడ టెన్నల్స్లో ఉండిపోయారు. సరే, ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలి? టెన్నల్స్ని కూల్చేయటం అసాధ్యం. అది ఎక్కడో 60 నుండి 100 అడుగులు లోతులో ఉన్నాయి. అందుచేత ఈ మధ్యధరా సముద్రంలో ఉన్న నీటితో ఆ టెన్నల్స్ని నింపేస్తే బద్దీగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులు చచ్చిపోతారు. అందుచేత ఏం చేయాలి, స్పాంజ్ బాంబు వాడాలా, నీటితో నింపేయాలా అని ఆలోచనలో పడింది. 2 నెలలు గడుస్తున్నా సరే ఇంతవరకు ఆ చిన్న భూభాగం గాజా స్ట్రిప్ ఇంతవరకు ఆ యుద్ధం ముగియలేదు. ఈలోపు మళ్ళీ 2వసారి కాల్పుల విరమణ ఆపండి, కాల్పులు ఆపండి, విరమణ చేయండి అని ఖతార్ నుండి కొంచెం తీవ్రమైన ఒత్తిళ్ళు వస్తున్నాయి. అయితే మరి ఈ టెనల్స్ సంగతి ఏంటి? ఖతారు టెనల్స్ని పట్టించుకోదా? పట్టించుకోకుండా ఉంటే మళ్ళా ఇజ్రాయెల్కి గొప్ప ఘోర ప్రమాదం. దేశమే ఈసారి అంతరించిపోవచ్చు. యూదులందరూ కూడా మొత్తం సంహరించబడవచ్చు. ఎందుకంటే 3 కోట్ల మంది యూదులకి 200 కోట్ల మంది ఇస్లాం శత్రువులు. అందుచేత ఈ శత్రువర్గం ఎక్కువ ఉంది, 200 కోట్ల మంది ఉంది, ప్రపంచ నలుమూలన ఉంది ఈ
ఇస్లాం తీవ్రవాదం. ఇంగ్లాండ్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, మొత్తం యూరోపియన్ కంట్రీస్ మొత్తం ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఇక ఎలాగో ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం వాళ్ళదే కనుక, వాళ్ళే ఎక్కువ జనాభా కనుక, వాళ్ళని మొత్తం నలువైపుల నుంచి కూడా వాళ్ళు ఇజ్రాయెల్పై దాడి చేయడానికి సిద్ధంగా ఉంటారు. ప్రపంచ దేశాల్లో ఉన్న ఇస్లాం తీవ్రవాదులు, మనం ఉద్యోగాల కోసం వెళ్ళారు, చదువుకుంటానికి వెళ్ళారు అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ అక్కడుండి వాళ్ళు చేసేది ఉగ్రవాద కార్యకలాపాలు. అక్కడ ఉంటున్న ఆ దేశ జనాభాలో 1% 60% ఇజ్రాయిల్స్ని అంటే యూదుల్ని వాళ్ళు చంపేసే ప్రమాదం కూడా ఉంది. అందుచేత చాలా జాగ్రత్తగా ఆచితూచి ఈ యుద్ధాన్ని ముగించుకోవాలి. అయితే ఈ గాజా స్ట్రిప్లో ఉన్నది ఎవరు అసలు? ఇప్పుడు పైకి ఎవరు కనిపిస్తున్నారంటే పౌరులు కనిపిస్తున్నారు. పౌరులు ఎందుకుంటున్నారు అక్కడ? వెళ్ళిపోయి ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు కదా. ఎందుకుంటున్నారు అంటే పడిపోయిన ఇళ్లలో ఏమన్నా సామాన్ దొరుకుద్దేమో పట్టుకెళ్ళిపోయి తమ ఇళ్లలో దాచుకోవచ్చు, డబ్బు ఏమైనా దొరుకుద్దేమో అని ఏదేదో వారికి కొన్ని ఉద్దేశాలు ఉండొచ్చు. రెండో విషయం ఏంటంటే ఉగ్రవాదులకి ఈ పౌరులు కూడా మద్దతుగా సహకరిస్తూ ఉండొచ్చు. వాళ్ళు మానవ కవచాలు, హమాస్ తీవ్రవాదులకి కవచాలుగా సామాన్య ప్రజల్ని వాడు వాడుకుంటున్నారు. కనుక ఈ జిహాదీ సిద్ధాంతం అనేది అతి భయంకరమైన సిద్ధాంతం. మహమ్మద్ ప్రవక్త గారు ఏ ఉద్దేశంతో దీన్ని పెట్టాడో మనకైతే తెలియదు, కానీ తీవ్రవాదం అనేది చాలా భయంకరమైనది. తీవ్రవాదం ప్రపంచంలో ఎక్కడున్నా సరే దాన్ని నేలమట్టం చేయాల్సిందే, ముగింపు పలకాల్సిందే అని ప్రజాస్వామ్య దేశాలు ముందంజ వేస్తామన్నాయి. అందుకే ఇండియా కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఐరోపా దేశాలు కానివ్వండి, ఉగ్రవాదం గురించి గట్టిగా పోరాటం చేస్తూ ఉన్నాయి. ఎలాగైనా సరే ఈ ఉగ్రవాదం అంతమందాలి. ఎన్ని సంవత్సరాలు యుద్ధం జరుగుద్దో మనకైతే తెలియదు, కానీ మొత్తానికి ఇది తీవ్ర రూపాన్ని దాల్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఎర్ర సముద్రంలో ఓడల్ని ఈ అమెరికా, ఐరోపా, ఇజ్రాయిల్ ఓడల్ని వాళ్ళు కిడ్నీ హైజాక్ చేస్తూ ఉన్నారు. అందుచేత మరి ఇది ఎలాగా మలుపు తిరుగుద్దో, ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోద్దో మనకైతే తెలియదు, కానీ చాలా ప్రమాదకరమైన యుద్ధం అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నా. షాలోం. మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు షాలోం.